అనేక ఈ కుటుంబ సమస్యల్లో మరొక పెద్ద సమస్య ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయి యొక్క గుణగణాలు కానీ అబ్బాయికి ఇంతకుముందే మ్యారేజ్ అయిందన్న విషయం కానీ లేకపోతే అబ్బాయికి ముగ్గురో నలుగురో భార్యలు ఇంతకుముందు ఉన్నారన్న విషయం కానీ తెలియటంతో ఇప్పుడు ఆ అబ్బాయి మీద ఎటువంటి క్రిమినల్ కేసులు పెట్టాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది ఒక ప్రశ్న. ఇంకొక ప్రశ్న ఏంటంటే ఈ అబ్బాయి నేను చదువుకున్నాను, ఎంబీబీఎస్ చేశాను, ఎంఎస్ చేశాను, నేను డాక్టర్గా పనిచేస్తున్నాను, నాకు ఒక హాస్పిటల్ ఉంది అని నమ్మించి పెళ్లి చేసుకుంటే తర్వాత అవన్నీ అబద్ధం అని తెలిసినప్పుడు ఈ బాధిత కుటుంబ సభ్యులు ఏం చేయాలి? గుంటూరులో ఒక మహిళ, వయసు మళ్ళిన మహిళ ఫోన్ చేసి తన కూతురికి ఒక డాక్టర్ తోటి మేము వివాహం జరిపించాము, ఒక మ్యాట్రిమోనియల్ సైట్లో ఆ డాక్టర్ యొక్క వివరాలు చూసుకొని మేము వెళ్తే ఆ డాక్టరు ఫలానా డాక్టరు ఈ కిమ్స్లో, హైదరాబాద్లో ఉన్నటువంటి కిమ్స్లో డాక్టర్గా పనిచేస్తున్నాడని చెప్పడంతో మేము కిమ్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే అక్కడ ఈ తన యొక్క ఈ సంబంధానికి వచ్చినటువంటి వ్యక్తి మాత్రం అక్కడ లేడు కానీ డాక్టర్గా అక్కడ ఉన్నటువంటి ఇంకొక డాక్టర్ని సంప్రదించమని ఎప్పుడైతే చెప్పారో ఆ డాక్టర్ని సంప్రదిస్తే ఆ డాక్టర్ చెప్పిన వివరాల ప్రకారంగా ఈ కాబోయే అల్లుడు కిమ్స్లో డాక్టర్గా పనిచేస్తున్నాడని, ఇతను ఎంబీబీఎస్ చదువుకున్నాడని, ఇతను కొంతకాలం తర్వాత సొంతంగా ఒక హాస్పిటల్ పెట్టుకుంటానని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ నమ్మిన తర్వాత ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఆ వివాహం చేసిన తర్వాత వెంటనే తెలిసిన విషయం ఏంటంటే అసలు ఈ వ్యక్తి ఎంబీబీఎస్ పాస్ కాలేదని, 10 సార్లు అటెంప్ట్ చేశాడు కానీ ఎంబీబీఎస్ పాస్ కాలేదన్న విషయం తెలిసింది. ఒక ప్రైవేట్ హాస్పిటల్ లేదు, అతను స్వయంగా డాక్టర్ కూడా కాదు అని తెలియడంతో ఇప్పుడు ఈ ఒక అమ్మాయి జీవితం, 29 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అమ్మాయి జీవితము ఈ మోసానికి బలి అయిపోయినట్లయింది. మరి ఈ కేసులో ఈ మహిళకి న్యాయం జరగాలంటే ఏంటి, ఎటువంటి పరిస్థితి ఉంది? మరి ఆమె పోలీస్ కేసు ఫైల్ చేస్తే చీటింగ్ కేసు రిజిస్టర్ అవుతుందా? మరి చీటింగ్ కేసులో ఈ డాక్టరు జైలుకి వెళ్తాడా? అంటే ఏదానికైనా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కోర్టులలో సాక్ష్యము అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సాక్ష్యం ప్రకారంగా ఏదో మీరు ఓరల్గా వాళ్ళు అబద్ధాలు చెప్పారు, ఈ రకంగా మమ్మల్ని మోసం చేశారంటే సరిపోదు. పెళ్ళిళ్ళ విషయానికి వస్తే ఒక నానుడు ఉంది, 1000 అబద్ధాలు చెప్పైనా సరే పెళ్ళిళ్ళు చేయమంటున్నారు. కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, 2000 ప్రయత్నాలు చేసైనా సరే వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని నిజమా అబద్ధమా తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. కాబట్టి మీరందరూ కూడా వివరాలు వచ్చిన తర్వాత అబ్బాయి యొక్క గత చరిత్ర కానీ, అతని చదువుకు సంబంధించిన డాక్యుమెంట్లు కానీ, అతనికి ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాలు కానీ మీరు పూర్తిగా పరిశీలించిన తర్వాత, నిజమే అని నిర్ధారణకు వచ్చిన తర్వాత, అబ్బాయి యొక్క క్యారెక్టర్ కానీ అతని యొక్క గుణగణాలు కానీ తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు పెళ్ళి అనే విషయానికి ముందడిగేయాలి. లేకపోతే మోసపోయిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్లో వీళ్ళు మోసం చేశారు మమ్మల్ని అంటే మాత్రము ఈ 420 కేసు నమోదయ్యేటువంటి పరిస్థితి అయితే లేదు.